తెలంగాణలో కొనసాగుతున్న ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల నిరసన దీక్ష ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రస్తుత పార్లమెంటులో ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు కర్నూలు జిల్లా పత్తికొండ నాలుగు స్తంభాల దగ్గర మరియు ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రస్తుత పార్లమెంటులో ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో 12వ రోజు రీలే నిరసన దీక్ష చేపట్టారు ఈ నిరసన దీక్షలో లాయర్ల ఫెడరేషన్ ఎస్సీ ఎస్టీ రాయలసీమ అసోసియేషన్ అధ్యక్షులు ప్రసాద్ బాబు హెచ్ మహేష్ నెట్టికల్లు ఎంఈఎఫ్ జిల్లా నాయకులు గోవిందరాజులు పాల్గొని దీక్షను ప్రారంభించారు सभा अध्यक्षुलु एमआरपीएस जिला को कन्वीनर जे रवि कुमार मादिगा अध्यक्षतन जरिगिन ई कार्यक्रमानिकि मुख्य अतिथुलुगा एमएसपी सीनियर नायकुलु सुभाष चंद्र मादिगा मादारी मादासी कुरुव संघं नायकुलु नागभूषण एमएसपी राष्ट्र नायकुलु वेंकटेश्वर्ल मादिगा बुडकचंगं नायकुलु श्रीरामुलु रामुडु तिरुपालु ठागूर नरसिंहुलु मुत्याल ईश्वर पेंटेकल्लु राजु मात्लाडुतू ई रोजुन प्रति पेदकु आरोग्यश्री वच्चिंदंटे अदि मंदकृष्ण मादिगा उद्यम फलितमेननि आयन उद्यमं चेयटं मूलंगाने आरोग्यश्री वच्चिंदन्नारु आरोग्यश्री साधन दिनोत्सव मान्यश्री मंदकृष्ण मादिगा चित्रपटानिकि पालाभिषेक चेशारु एमआरपीएस जिला को कन्वीनर रवि कुमार मादिगा एमएसपी राष्ट्र नायकुलु सुभाष चंद्र मादिगा मात्लाडुतू खम्मम जिल्ला वैरा मंडलम रेप्पवरम ग्रामंलो मंदकृष्ण मादिगा ओक मीटिंग्लो उन्नप्पुडु मुस्लिम सामाजिक वर्गानिकि चेंदिन नसीमा अने 11 बालिकनु मंदकृष्ण मादिगा दग्गरकु तीसुकुरागा आ पापकु उन्नटुवंटि गुंडे समस्यनु अन्नकु विन्नविंचगा ना दग्गर अयिते डब्बुलु लेवु कानी नी बिड्डकु आपरेशन चेयिंचे मार्गं नेनु चेस्तानानि माट इच्ची 2004 लो मुख्यमंत्रिगा गेलिचिन वैएस राजशेखर रेड्डी दग्गरकु आ पापनु तीसुकोनि वेल्लि आ पापकु उन्न समस्यनु विवरिंचगा राजशेखर रेड्डी 25,000 ఇస్తాను ఆపరేషన్ చేయించుకోమని అన్నారు అప్పుడు మందకృష్ణ మాదిగా ఆ పాప వాళ్ళ తండ్రి రిక్షా తొక్కుతాడు ఉన్న రిక్షా అమ్ముకొని ఆ పాపకు టెస్టులు చేస్తే ఈ పాప గుండె జబ్బుతో బాధపడుతుందని చెప్పారన్నారని ఆ పాపకు ఆపరేషన్ చేయించాలంటే 140,000 రూపాయలు ఖర్చు అవుతుంది ఈ పాతిక వేలతో ఆపరేషన్ కాదు అని తెలిపారు అప్పుడు ఆయన స్పందిస్తూ ఇంతవరకే ఇస్తానని రాజశేఖర్ రెడ్డి అన్నప్పుడు మీరు ఈ పాపకు తప్పకుండా ఆపరేషన్ చేయించాలి లేకపోతే పాపను తీసుకొని రోడ్డు ఎక్కుతానని అన్నారు అయితే రాజశేఖర్ రెడ్డి చేతనైంది చేసుకోపో అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతి గ్రామం నుండి పేద గుండె జబ్బు పిల్లలందరినీ కూడా హైదరాబాద్కు చేర్చి 2004 ఆగస్టు 7న పేద గుండె జబ్బు పిల్లల ఉద్యమం చేయగా ఆ ధర్నాలో శోభన్ అనే పిల్లవాడు మరణించినప్పుడు ఆ బిడ్డను ఎత్తుకొని ట్యాంక్ బండ్ను దిగ్బంధం చేయగా సాక్షాత్తు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి దిగివచ్చి ఆపరేషన్ చేయిస్తాం అన్నప్పుడు ఆ ఒక్క పిల్లకే కాదు అక్కడ ఉన్న పిల్లలందరికీ ఆపరేషన్ చేయించాలని మందకృష్ణ మాదిగా డిమాండ్ చేసి పిల్లలందరికీ వైద్యం అందేలా చేశారు మందకృష్ణ మాదిగా సాక్షాత్తు నిండు అసెంబ్లీ సాక్షిగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిండు చట్టసభల్లో ఒప్పుకున్నారని తెలిపారు దీక్షలో కూర్చున్న వారు హోసూరు గ్రామం ఎంఆర్పిఎస్ నాయకులు సుధాకర్ మాదిగా ధనంజయ మాదిగా రంగస్వామి మాదిగా ధనంజయ మాదిగా రమేష్ మాదిగా పెద్ద ధనంజయ మాదిగా తదితరులు పాల్గొన్నారు ఆంధ్రాంధ్రోజు పండగల మరి పోరాటం చేసిన ఘనత మనందరికీ కూడా మనం స్వాగతించాల కాబట్టి అన్నలారా పెద్దలారా మరి ఈ ఉద్యమం మరి బాలికల కోసమే కాకుండా అన్ని కులాలకు కూడా మనము మరి తెలియజేసే విధంగా అన్ని మతాలకు కూడా మరి తెలియజేసుకుంటున్నాం అయ్యవల్లే మన బాలికల కోసము ఏ కులం పోరాటం చేసినా కూడా మరి బాలిక దండోర పార్టీ ముందుండి మేలుకొలుపుతాము ఏ సమస్య వచ్చినా ఏదొచ్చినా కూడా బాలికల ముందుండి మన మందరి సమాజిక ఏ తలపెట్టినా కూడా ఏ ఉద్యమం తలపెట్టినా మనందరం కూడా ఏకం చేస్తాం మనందరం కలిసి పోరాటం చేద్దామే అన్ని కుల సంఘాలు అందరం కలిసి కూడా ముందుకు రావాలని మీ అందరికి కూడా పేరు పేరున ఇక్కడ వచ్చిన మరి ముఖ్య అతిథి ఎంఎస్ఎఫ్ మరి ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ 11వ రోజు దీక్షల్లో భాగంగా మరి ముఖ్య అతిథి మరి ఎస్ సుభాష్ చంద్రమాని గారు ఎంఎస్ఎఫ్ ఎంఎస్పి రాష్ట్ర నాయకులు ఈ సభ అధ్యక్షులు మరి దీక్షలో దాదాపు 1 27 తారీఖు నుండి మరి ఈ రోజు వరకు మరి కంటిన్యూగా
మరి దీక్షలు కొనసాగిస్తేనే మరి రవి ఆధ్వర్యంలో జిల్లా కోకన్మిడ రవి మాదిగ ఆధ్వర్యంలో మరి నిరంతరము ఈ పోరాటంలో ముందుండి మరి చేసినందుకు రవి గారికి మరి జిల్లా కన్వీనరు మరి రాముడు మాదిగ గారికి అదే విధంగా మరి ఇక్కడ సందోరి ఈశ్వరయ్య మాదిగ గారు మండల నాయకుడు ఆయన కూడా ప్రతి రోజు ఇక్కడ వచ్చి దీక్షలో పాల్గొంటున్నందుకు ఈశ్వరయ్య మాదిగ గారికి అదే విధంగా మన తిరుపాల మాదిగ గారికి మరి అందరూ కూడా ఇక్కడ వచ్చిన పెద్దలు కార్యకర్తలు మాదిగలందరూ కూడా కుడోచంగాల నాయకులకి మరి అదే విధంగా లాయర్లు ఫెడరేషన్ నాయకులకి మరి మీరందరూ కలిసి మాట్లాడి పూర్వ మరి వల్ల కూడా మద్దతు తెలిపినందుకు చాలా సంతోషమన్న నాగభూషణ గారికి. కాబట్టి రోజు కూడా మరి రేపు నుండి 3-4 రోజుల పాటు ఈ ఉద్యమం ఉధృతం చేయాలా మరి పార్లమెంట్ సమావేశాల్లోనూ బిల్లు పెట్టకుండా తాడోపేడ తెలుసుకుందామే మరి దీని నుండి ఇంకొక 4 కేసులైనా మరలేదు వర్గీకరణ వచ్చేంత వరకు పోరాడతామని కూడా సమగ్రంగా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన సభా అధ్యక్షులు రవికుమార్ మాది గారికి జై మాది గారు జై మాది సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్ ప్లీజ్ విజిట్ Serenity Modul High School, Nakaram. Admissions are in progress. Call 0402714689 and 0402714869.